ఖమ్మం జిల్లాలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విజయపాల్ ఆకారపు 38 వార్డు 3 టౌన్ సమీపంలో సుమారు 30 ఇండ్ల ముందు డ్రైనేజీ పనులు చేస్తున్నారని ఇంటి నంబరు 3-8-172 నుండి 3-8-150 వరకు డ్రైనేజీలు పోవడానికి మాకు ఇష్టం లేదని, ఆయన ఇంతకు మునిపే వెనుక వైపు డ్రైనేజీ ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చాము. 40 సంవత్సరాల క్రితమే మా యొక్క ఇండ్లను కట్టుకున్నామని, అవసరం లేని పనుల కోసం కాకుండా ప్రజాధనాన్ని నష్టం కలిగించడం ఎంతవరకు సబబు అని చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజు ఖమ్మం జిల్లాలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఇంటి ముందు గత 40 ఏళ్ళ నుంచి డ్రైనేజ్ మూసిపోయి ఉంది. మా ఇంటి వెనకాలే ఉంది. సో వేస్ట్ వాటర్ అంతా వెనక వైపు నుంచి వస్తుంది. ఈ రీసెంట్గా ఈ 38 వార్డులో కాంట్రాక్ట్ పనులు కుదుర్చుకొని ఇంటి ముందు నుంచి తవ్వక మొదలు పెట్టారు. సో మాకు అవసరం లేదని చెప్పేసి మేము మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టాము. సో అయినా కానీ దౌర్జన్యంగా 2 ఇళ్ల ముందు తవ్వారు, మళ్ళీ వెళ్ళి మేము అడుగున్నాము. సో దయచేసి మీకు ఒక విషయం చెప్తుంది ఏంటంటే, ఉమెన్ ప్రొటెక్షన్, వృద్ధులని మానసికంగా వేధించకూడదు అని 2 చట్టాలు ఉన్నాయన్న విషయం మరి ఎంతమంది తెలుసో తెలియదు ఆ కాంట్రాక్టర్లకి. మరి అక్కడ ఉన్న ఈ నివాసం ఉంటున్న వాళ్ళందరూ మోర్ దాన్ 50 ఇయర్స్, 60, ఒకతను 80 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ముసలి వాళ్ళు ఏం ఫైట్ చేస్తారు చెప్పండి? మనకు తెలివితేటటువంటి మగవాళ్ళే నిలబడలేని పరిస్థితి. ఇలా మానసికంగా వేధింపులు గురి చేసి ఏం సాధిద్దాము? ఇది అభివృద్ధి